ములుగు జిల్లాలో ఏజెన్సీలో మరోసారి పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు వ్యాపారం చేసుకోవడానికి ఏజెన్సీ ప్రజలు సిద్ధం కాగా పోడు చేయవద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దాడులకు దిగారు. ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలం చిన్నబోయినపల్లిలో 30 సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రజలు పోడు వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు పోడు చేయవద్దని భూమిని స్వాధీనం చేసుకోవడానికి రావడంతో పోడు రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఫారెస్ట్ అధికారులు భూమిని లాక్కోకుండా పోడు రైతులు నాగళ్లతో దున్నుతుంటే ఫారెస్ట్ అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓవైపు రైతులు నాగళ్లతో దున్నుతూ ఉంటే మరోవైపు ఫారెస్ట్ పోలీసులు అడ్డుకున్నారు. పోడు రైతులు కూడా పోలీసు ఫారెస్ట్ అధికారులను అడ్డుకుని వారితో వాగ్వివాదానికి దిగారు. పోడు రైతులు పోలీసులు ఫారెస్ట్ అధికారుల కాళ్లు మొక్కి పోడును అడ్డుకోవద్దని ప్రాధాయపడ్డారు. పోడు వ్యాపారం చేసుకునే భూములను ప్రభుత్వం హరితహారం పథకం పేరుతో స్వాధీనం చేసుకుంటుందని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే ప్రభుత్వం ఉందో దాన్ని మేము గత 20 సంవత్సరాలుగా మేము సాగు చేసుకొని దాంట్లో పంటలు పండించుకొని మా యొక్క కుటుంబాన్ని పోషించుకున్నటువంటి పరిస్థితి అయితే గత 4 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఫారెస్ట్ అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇది మీ భూమి కాదు ఇది మా ఫారెస్ట్కు సంబంధించి అని చెప్పి మమ్మల్ని విత్తనాలు వేయకుండా విత్తనాలు అరకలు కట్టకుండా అరకలు కట్టిన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం కోర్టుల చుట్టూ తిప్పడం పోలీసులు పోలీస్ స్టేషన్లో కూడా మమ్మల్ని కేసులు పెట్టి వాళ్ళ పోలీసు డిపార్ట్మెంట్ని కూడా మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేయడం ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు. ప్రతి ఒక్క అధికారి చెప్పినట్టుగా కూడా మేము 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ అధికారి చెప్తే ఈయన చుట్టూ ఆయన చుట్టూ మేము తిరగని ఎమ్మెల్యే లేడు తిరగని మంత్రి లేడు తిరగని డిఎఫ్ఓ లేడు తిరగని సబ్ డిఎఫ్ లేడు ప్రతి ఒక్క అధికారి